కాకినాడ జిల్లా వాట్సాప్ లోని యాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ లోని యాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహిళా పోలీస్ అధికారి ఆడప గౌతమి అన్నారు. కాకినాడ జిల్లా పతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం మండపం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండపం మహిళా పోలీస్ ఆడప గౌతమి ఆధ్వర్యంలో లోన్ యాప్లపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపం మహిళా పోలీస్ అధికారిని ఆడప గౌతమి మాట్లాడుతూ బీజేపీ రవీంద్రనాథ్ రెడ్డి పతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు పిలుపు మేరకు లోన్ యాప్లపై అవగాహన కల్పించడం జరిగిందని, ఇటీవల కాలంలో దేశమంతటా లోన్ యాప్స్ ద్వారా లోన్ ఇస్తామని చెబుతూ ఇష్టానుసారంగా విపరీతంగా ఫేక్ యాప్లు దేశమంతటా వెళ్లిపోయాయని, ప్రజలందరికీ ఇటువంటి యాప్లపై సరైన అవగాహన లేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవడంలో దానిలో అడిగినటువంటి కండిషన్స్లు చదువుకోకుండా అంగీకరించడం, ఆ తర్వాత లోన్ యాప్ పరంగా లోన్ పొందిన తర్వాత అధిక మొత్తంలో వడ్డీ చెల్లించి ఇచ్చివేసిన కూడా తన బంధువుల ఫోటోలు గూగుల్ యాప్ల ద్వారా వారి ఫోన్ నెంబర్స్ను అన్నింటినీ మ్యాపింగ్ చేసి విపరీతంగా వేధింపులకు గురి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ ఈ యాప్ యొక్క విషయాలపై ఆందోళన చెంది సమాజంలో వారి పరువు ప్రతిష్టలు భంగం కలిగిన తర్వాత సమాజంలో ఎలా బతకాలి అని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ముందుగానే ప్రజలందరూ ఇటువంటి ఫేక్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని తెలిపారు. ఒకవేళ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని లోన్ పొందినా సరే ఆ లోన్ తీర్చలేక వేధింపులకు గురి చేసిన ప్రతి సమస్యలకు ఒక పరిష్కారం ఉంటుందని, ఆ పరిష్కారం పరంగా అడుగులు వేయాలని, క్షణికావేశంలో బంధుమిత్రులకు అన్యాయం చేయకూడదని తెలిపారు. కాబట్టి నిర్ణయం తొందరగా తీసుకోవద్దని, అటువంటి బాధితులు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ కుమార్, పీఈటీ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజెంట్ ఈ లోన్ యాప్ల వల్ల జరుగుతున్న నేరాలు, ఈ సైబర్ క్రైమ్లో ఒక భాగంగా లోన్ యాప్ ద్వారా చాలా నేరాలు జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మన కాంటాక్ట్స్, వాట్సాప్, ఇలాంటివి మొత్తం ఫోన్లో డేటా, ఫొటోస్ అన్నీ యాక్సెస్ చేసి అలా ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళని చాలా రకాల ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అలా రకరకాల జరుగుతూ ఉండడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అలా ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు పరుగు పోతుందనో లేదా ఏదో ఒక కారణంతోనో సూసైడ్ వరకు వెళ్తున్నారు. ఈ నేరాలన్నీ అరికట్టడం కోసం ఎవరైతే మన జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు, నెక్స్ట్ మన జిల్లా మన సర్కిల్ సిఏ గారు, ఎస్ఐ గారు వాళ్ళ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోనూ ఇలా కొన్ని ప్రతి స్కూల్స్కు, నెక్స్ట్ ప్రతి క్లస్టర్లో ఉన్న జనాల దగ్గరికి వెళ్ళి మీటింగ్స్, ర్యాలీస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దానిలో భాగంగా ఈరోజు ZBHS హై స్కూల్ మండపంలో ఈ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్లో ఉన్న ఎవరు కూడా లోన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవద్దండి, దానికి వల్ల జరిగే నష్టాలకు గురికా